హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల పూర్తి వివరాలలో భాగంగా 2వ జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లా గురించి మనం ఈ క్లాస్లో చర్చించుకుందాం. సో ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ముఖ్యంగా గ్రామ వాలంటీర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి, అంతేకాకుండా సచివాలయ ఉద్యోగాలు, ఓకేనా, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎం, సో ఇంకా కొన్ని ముఖ్యమైన ఉద్యోగాలు అనేటువంటి వాటికి నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో అయితే ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా అభ్యర్థులను జిల్లా గురించి పూర్తి సమాచారము తెలుసుకోవాల్సిందిగా ప్రభుత్వము అంటే ఎగ్జామ్స్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, అంటే పూర్తి వివరాలు తెలుసుకొని ఉంటేనే ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనము సరిగ్గా ఆన్సర్ చేయగలుగుతాము. ఓకేనా, క్వశ్చన్ పేపర్లో అయినా ఏ విధంగా అయినా. అంతేకాకుండా మనం మామూలు అంటే మామూలు కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్, గ్రూప్స్ ఎగ్జామ్ కావచ్చు, ఏవి తీసుకున్నా కూడా జిల్లా నుంచి 3 మార్కులు కంపల్సరిగా అడుగుతారు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనం ఏ విధంగా తీసుకున్నా కూడా మనకు యూస్ఫుల్గానే ఉంటుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్, ప్రతిరోజు మనము కండక్ట్ చేసే ఆన్లైన్ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, సో క్లాస్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా యొక్క స్థానము విస్తీర్ణంలో 13వ స్థానము, అంటే అత్యంత చిన్న జిల్లా శ్రీకాకుళం జిల్లాగా చెప్పుకోవచ్చు. సో జనాభా పరంగా చూసినట్లయితే 12వ స్థానంలో ఉంది, స్త్రీ పురుష నిష్పత్తిలో 2వ స్థానంలో ఉంది. ఓకేనా, నెక్స్ట్ జనసాంద్రతలో 3వ స్థానము, దశాబ్ది జనాభావృద్ధిలో 10వ స్థానంలో ఉంది, అక్షరాస్యతలో 11వ స్థానంలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్, సో ఈ యొక్క జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన కేంద్రం, జిల్లా కేంద్రం ఏంటి, శ్రీకాకుళమే. విస్తీర్ణం చూసినట్లయితే 5.84 లక్షల హెక్టార్లుగా ఉంది. సో శ్రీకాకుళం జిల్లాలో మొత్తము 3 డివిజన్లు ఉన్నాయి, రెవెన్యూ మండలాలు మొత్తం 38 ఉన్నాయి, మున్సిపాలిటీలు వచ్చేసి 6 ఉన్నాయి, గ్రామ పంచాయతీలు 1099 గ్రామ పంచాయతీలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. సో రెవెన్యూ మండలాలు ఎన్ని ఉన్నాయి మరి, 1802, అంటే 1802 రెవెన్యూ మండలాలు ఉన్నటువంటిది శ్రీకాకుళం జిల్లా. సో ఇక నుంచి పార్లమెంట్ స్థానాలు 1 ఉంది, అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే మొత్తము 10 స్థానాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లోని అందమైన ఊటి, పేదల ఊటి, వేసవిలోను చల్లదనం చూపించే జిల్లాగా మంచి పేరుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ యొక్క ఊటి అనే పేరుతో పిలుస్తారు, లేదా శ్రీకాకుళం, లేదా పేదల ఊటి అనే పేరుతో పిలుస్తారు శ్రీకాకుళం జిల్లాని. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సరిహద్దు నైసర్గిక స్వరూపము ఏ విధంగా చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈశాన్య సరిహద్దుగా ఉంది. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈశాన్య సరిహద్దుగా. సో ఉత్తరం వైపున ఒడిశా రాష్ట్రం రాజధానిగా కలిగి ఉంది శ్రీకాకుళానికి. సో దక్షిణం మరియు పశ్చిమాన విజయనగరం జిల్లా, ఒడిశాలో గణపతి జిల్లా దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. సో తూర్పు చూసుకున్నట్లయితే మనము బంగాళాఖాతం సముద్రము దీనికి సరిహద్దుగా ఉంది. నెక్స్ట్ వన్, ఈ జిల్లాకు కొంత భాగము హద్దులుగా కందివలస, గెడ్డ, వంశాధార, బహుద నదులు ప్రవహిస్తున్నాయి దీనికి సరిహద్దులుగా. నెక్స్ట్ వన్, ఈ జిల్లాకు 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తూర్పు కనుమలు ఈశాన్యం నుండి కొంత భాగము విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ వన్, తూర్పు కనుమల్లోనే ఎత్తైన శిఖరాలుగా పేరుగాంచిన మహేంద్రగిరులు ఈ జిల్లాలోనే ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం పేరేంటి, మహేంద్రగిరి. నెక్స్ట్ వన్, ఈ జిల్లాలో ప్రవహించే ముఖ్యమైన నదులు నాగావళి, వంశధర, మహేంద్ర తనయ, చంపావతి, బహుద, కుంభికోట గెడ్డ అనేవి చాలా ముఖ్యమైన నదులుగా మనము చెప్పుకోవచ్చు. సో శ్రీకాకుళం మనం ప్రాచీన చరిత్రను కనుక గమనించినట్లయితే ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రాచీన కాలంలోనే శ్రీకాకుళము ఉంది అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అయితే 1950లో
జిల్లాలు ఏర్పడనంత వరకు ఈ ప్రాంతాన్ని కళింగ ప్రాంతంగా వ్యవహరించేవారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఏమని వ్యవహరించేవారు? కళింగ ప్రాంతం. ఎందుకంటే ఇది ఒరిస్సా కళింగ రాజ్యం అంటారు ఒరిస్సాని. సో దీన్ని పాలించినటువంటి కారవేలుడు, ఓకేనా, కారవేలుడు యొక్క ఆధీనంలోనే ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా అనేది ఉండేది. సో అందుకే దీన్ని కూడా కళింగ ప్రాంతంగానే వ్యవహరించేవారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, కళింగ చరిత్ర, ఐతరేయ బ్రాహ్మణము, రామాయణము, మహాభారతము, కథ సరిత్సాగరము మొదలైన గ్రంథాలలో శ్రీకాకుళం గురించి ప్రస్తావన ఉంది. నెక్స్ట్ వన్, వివాదాలు జరిగే ప్రదేశాలు కనుక దీనికి కళింగ ప్రదేశం అని పేరు వచ్చిందని కళింగ చరిత్రలో వివరించారు. సో ఈ జిల్లా 1950 ఆగస్టు 15న విశాఖపట్నం నుంచి ఏర్పాటు చేయబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, అంటే అంతకుముందు విశాఖపట్నం జిల్లాలోనే అంతర్భాగంగా ఉండేది. నెక్స్ట్ వన్, 1979 జూన్ 1న విశాఖపట్నం జిల్లాలోని కొంత భాగాన్ని మరియు శ్రీకాకుళం జిల్లాలోని కొంత భాగాలను కలిపి విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. సో ఫ్రెండ్స్, మనము ఆల్రెడీ విజయనగరం జిల్లా గురించి పూర్తిగా డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి వీడియో మన ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేస్తాను, 13 డిస్ట్రిక్ట్స్ ప్లేలిస్ట్ అని, అందులో చూడవచ్చు. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారు శ్రీకాకుళం పేరును పలకలేక చికాకోల్ అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? చికాకోల్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టిది. నెక్స్ట్ వన్, మరి ఉనికి ఏ విధంగా ఉందో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా 18 డిగ్రీల 20 ఛానల్స్ మరియు 19 డిగ్రీల 10 ఛానల్స్ ఉత్తర అక్షాంశాల మధ్య, నెక్స్ట్ 83 డిగ్రీల 25 ఛానల్స్ మరియు 84 డిగ్రీల 51 ఛానల్స్ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. నెక్స్ట్ వన్, ఈ యొక్క జిల్లా యొక్క ప్రత్యేకతలు ఏంటి? మరి రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా ఇది 13వ స్థానంలో ఉంది. నెక్స్ట్, రాష్ట్ర జనాభా పరంగా చూసినట్లయితే 12వ స్థానంలో, రాష్ట్రంలోని స్త్రీ పురుష నిష్పత్తిలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఏంటి? మరి విజయనగరం జిల్లా. నెక్స్ట్, జనసాంద్రతలో 3వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఏకైక సూర్య దేవాలయము జిల్లాలోని అరసవెల్లిలో ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, అరసవెల్లిలో రాష్ట్రంలోనే ఏకైక సూర్యదేవాలయము ఇక్కడ కలదు ఫ్రెండ్స్. నెక్స్ట్, మాంగనీస్ ఉత్పత్తిలో రాష్ట్రంలోని ప్రథమ స్థానము శ్రీకాకుళం జిల్లా. విస్తారాకులు ఇచ్చే మోదుగ వృక్షాలు ఎక్కువ సంఖ్యలో ఈ జిల్లాలోనే పెరుగుతాయి. నెక్స్ట్ వన్, పొందూరు ఖద్దరు వస్త్రాలకు ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా. నెక్స్ట్ వన్, జిల్లాలోని వ్యవసాయ పరిశోధన కేంద్రాలు చూద్దాం. జిల్లాలో రాఘోలు, సీతంపేటలో వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, పెద్దపేటలో విత్తనాభివృద్ధి పరిశోధన కేంద్రము కలదు. నెక్స్ట్ వన్, వ్యవసాయ పరిశోధన కళాశాల నైరా వద్ద కలదు. నెక్స్ట్ వన్, ఎక్కడుంది వ్యవసాయ పరిశోధన సంస్థ? నైరా వద్ద కలదు. నెక్స్ట్, గోగు పరిశోధన కేంద్రము ఆముదాల వలసలో కలదు. కృషి విజ్ఞాన కేంద్రము ఏరువాకలో కేంద్రం, ఏరువాక కేంద్రము మొదలైనవి జిల్లాలోనే ఉన్నాయి. నెక్స్ట్ వన్, జిల్లాలోనే ప్రవహించేటువంటి ముఖ్యమైన నదులు వంశాధార నది. ఒడిషా రాష్ట్రము కోరాపుట్ జిల్లాలోని మిన్నజోలా వద్ద వంశాధార నది ప్రవహిస్తుంది. అక్కడే జన్మించింది ఫ్రెండ్స్, ఇక్కడ ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలోని మిన్నజోలా వద్ద. నెక్స్ట్, ఈ నది గారా మండలం వద్ద కళింగపట్నం సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఈ నదిపై గొట్ట అనేటువంటి బ్యారేజ్ ఉంది. నెక్స్ట్ వన్, నాగావళి నది. ఈ నది ఒరిస్సా రాష్ట్రంలోని రాయగఢ్ కొండల్లో జన్మించింది. ఎక్కడ ఫ్రెండ్స్? ఒరిస్సాలోని రాయగఢ్ కొండల్లో జన్మించింది. ఈ నది కల్లెపల్లి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనికి లాంగున్య అనే పేరు కలదు. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్, లాంగున్య అనే పేరు కల నది ఏది? నాగావళి. నెక్స్ట్ వన్, మహేంద్ర తనయ్య నది. ఈ నది ఒడిషాలోని తుంబ అటవీ ప్రాంతంలో పుట్టి 2 పాయలుగా విడిపోయి ఆంధ్రాలో ప్రవేశిస్తుంది. ఒక పాయ మెలియపుచ్చి పాతపట్నం జిల్లాలో ప్రవహిస్తుండగా మరొక పాయ మందాసా సోంపేట మండలంలో ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క మహేంద్ర తనయ నది ఇక్కడ
ఒరిస్సాలోని తుంబా అటవీ ప్రాంతంలో పుట్టి రెండు పాయలుగా విడిపోతూ ఒక పాయనుమో మెలియపుట్టి వద్ద, నెక్స్ట్ రెండవ పాయ మందాస సోంపేట మండలాల్లో ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్ బహుదా నది. ఈ నది ఒడిషా రాష్ట్రం నుంచి ఇచ్చాపురం మండలం బొడ్డభాడా గ్రామం వద్ద జిల్లాలోకి ప్రవహిస్తుంది. సో ఇచ్చాపురం మండలం డొంకూరు వద్ద సముద్రంలో ఇది కలుస్తుంది. నెక్స్ట్ వన్ జిల్లాలో లభించే ముఖ్యమైన ఖనిజ వనరులు ఏంటో చూద్దాం. మాంగనీసు, సున్నపురాయి, గ్రానైట్, క్వార్ట్జ్, మైకా మొదలైనవి ముఖ్యమైన ఖనిజ లవణాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జిల్లాలోని ప్రాజెక్టులు, ఒకటి వంశధార ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు వంశధార నదిపై ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ వెంగళరాయ సాగరం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నాగావళి నదిపై ఉంది. నెక్స్ట్ వన్ ముద్దవలస ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ సువర్ణముఖి నదిపై ఉంది. నెక్స్ట్ వన్ బహుదా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ బహుదా నదిపై ఉంది. నెక్స్ట్ వన్ గొట్టా బ్యారేజ్. ఈ ప్రాజెక్టు వంశాధార నదిపై ఉంది. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనము శ్రీకాకుళం జిల్లాలో చూడవచ్చు. నెక్స్ట్ వన్ జిల్లాలోని ప్రధాన పంటలు వరి. ప్రధాన పంట ఏంటి ఫ్రెండ్స్? వరి. జిల్లాలో వరి, చెరుకు, గడ్డి, జొన్న, మొక్కజొన్న, పెసర, గోగు, పత్తి, పొగాకు, మిరప, నువ్వులు, వేరుశనగ, మినుములు మొదలగునవి సాగు అవుతున్నాయి. కానీ ఇక్కడ ప్రధాన పంట మాత్రము వరియే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ జిల్లాలోని ముఖ్యమైన పరిశ్రమలు స్వర్ణాంధ్ర జూట్ మిల్, సరాకా కెమికల్స్, లేస్టిక్ కెమికల్స్, షామ్ క్రింగ్ క్రింగ్స్, క్రోనియచ్, ఎల్ఐఎస్, భవానీ గ్రానైట్స్, మధుకాన్ గ్రానైట్స్, నాగార్జున అగ్రికం, వంశధార పేపర్ మిల్లు, చిట్టివలస జ్యూట్ మిల్స్, అరబిందో ఫార్మా మొదలైనవి ఇక్కడ చాలా ముఖ్యమైన పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ జిల్లాలోని రవాణా వ్యవస్థ ఏ విధంగా చూద్దాం. ఈ జిల్లా గుండా 5వ నంబర్ అంటే ప్రస్తుతము 16వ నంబర్గా దీన్ని పరిగణిస్తున్నాము. సో కలకత్తా చెన్నై మధ్య జాతీయ రహదారి ఈ జిల్లా గుండానే పోతుంది. నెక్స్ట్ వన్ దర్శనీయ ప్రదేశాలు ముఖ్యమైనవి శ్రీకాకుళం. ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రము. శ్రీకాకుళం పట్టణము నాగావళి నది ఒడ్డున కలదు. శ్రీకాకుళ పట్టణము ఏ నది ఒడ్డున ఉంది ఫ్రెండ్స్? నాగావళి. ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనిని చికాకోల్ అని కూడా పిలుస్తారు. ఈ పేరు ఎలా వచ్చిందని చెప్పుకున్నాం కదా. బ్రిటిష్ వారు నోరు తిరగక పలకరాక చికాకోల్ అని పిలిచేవారు. నెక్స్ట్ వన్ జిల్లాలో అతిపెద్దదైన జుమ్మా మసీదు ఇక్కడ కలదు. మహమ్మదీయుల పాలనా కాలంలో షేర్ మెహమ్మద్ ఖాన్ శ్రీకాకుళంలో జామియా మసీదును నిర్మించినట్లుగా చరిత్ర ఆధారాలు తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ వన్ అసరవెల్లి. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అసరవెల్లి అంటే ఏంటో చూద్దాం. ఒకప్పుడు ఈ గ్రామాన్ని హర్షవల్లి అనేవారు, క్రమక్రమంగా అసరవెల్లిగా ఈ పేరు అనేది మారింది. సో ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానము చాలా ప్రసిద్ధి చెందినది. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయాల్లో ఇది కూడా ఒక డిఫరెన్స్. నెక్స్ట్ ఒరిస్సాలో సుప్రసిద్ధమైన కోణార్క్ దేవాలయం తర్వాత ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. నెక్స్ట్ వన్ ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో కళింగ రాజైనటువంటి దేవేంద్ర వర్మ నిర్మించినట్లుగా కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నెక్స్ట్ వన్ ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత కూడా కలదు. సంవత్సరానికి 2 పర్యాయాలు సూర్యకిరణాలు ఉదయ సంధ్యలో మూల విరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయము నిర్మించారు. సో ఉదయము మరియు సంధ్య అంటే ఉదయము మరియు సాయంకాలంలో మూల విరాట్ అంటే దేవుని యొక్క పాదాలకు ఓకేనా సూర్యకిరణాలు సోకే విధంగా ఈ యొక్క నిర్మాణం అనేది చేపట్టారు. ఇది దేవాలయ వాస్తులోని ప్రత్యేకత. కంచిలోని కామేశ్వరాలయంలో కూడా ఇలాంటి ఏర్పాటునే ఉంది. నెక్స్ట్ వన్ శ్రీకూర్మం. చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఇది. చూద్దాం. శ్రీకాకుళం నుంచి 15 కిలోమీటర్ల దూరాన శ్రీకూర్మం గ్రామంలో కూర్మనాథ స్వామి మందిరము ఉంది. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడతాడు. నెక్స్ట్ వన్ భారతదేశంలో మహావిష్ణువు కూర్మావతారంలో గల దేవాలయము ఇది ఒకటి మాత్రమే. ఈ మందిరము
శిల్పకళా శైలికి చాలా విశిష్టమైనది. ఈ ఆలయంలో కూడ్య చిత్రాలు అజంతా గుహల్లోని చిత్రాలను పోలి ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, శాలిహుందం చూద్దాం, దీని వివరాలు చూద్దాం. పూర్వము శాలిహుందానికి చెందిన శాలివాటిక అంటే బియ్యపు ధాన్యాగారం అన్న పేరు ఉండేది. సో కొందరు దీన్ని శల్యపేటిక అంటే ఎముకల పెట్టె అని కూడా దీన్ని పిలిచేవారు ఫ్రెండ్స్. సో శాలిహుండం శ్రీకాకుళం జిల్లా గారమండలానికి చెందిన గ్రామము. శాలిహుండం ప్రసిద్ధి చెందినటువంటి ఒక బౌద్ధ క్షేత్రము. వంశాధార నది ఒడ్డున ఉన్న బౌద్ధ ఆరామాలు మరియు శిథిలమైన దేవాలయాలతో కనివిందు చేయు ప్రకృతితోనూ అభివృద్ధి చెందగల పర్యాటక స్థలముగా మారగల అందమైన క్షేత్రంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, శాలిహుండం కేంద్రాన్ని 1919 తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు కనుగొన్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇక్కడ లభించిన శిల్పాలు తెరవాద, మహాయాన మరియు హీనయాన మొదలైన మూడు బౌద్ధం యొక్క ప్రభావాల్ని ప్రతిబింబిస్తున్నట్లుగా చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారము తెలుస్తుంది. నెక్స్ట్ వన్, శ్రీముఖ లింగము. సో శ్రీముఖలింగము లేదా ముఖలింగము శ్రీకాకుళం జిల్లా ఎక్కడుంది, జలుమూరు మండలానికి చెందినటువంటి గ్రామంలో ఇది ఉంది. సో ఈ ప్రాంతంలో దొరికిన ఏ శాసనంలోనూ ఈ ఊరి పేరు శ్రీముఖలింగం అని పేర్కొనలేదు. నగరం కళింగ నగరం, కళింగదేశ నగరము, కళింగవాణి నగరము, నగరపు వాడ, త్రికళింగ నగరము మొదలైన పేర్లతో ఇక్కడ ఉంది. కానీ జములూరు అనేటువంటి గ్రామము ఎక్కడ కూడా ఇక్కడ లభించలేదు. నెక్స్ట్ వన్, ఇక్కడ శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవస్థానము కలదు. ఈ గ్రామము పంచపీఠ స్థలముగా ప్రసిద్ధి. ఇంపార్టెంట్ క్వశ్చన్, పంచపీఠ స్థలముగా ప్రసిద్ధి. దీన్నే ముఖలింగ క్షేత్రం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, కావిటి. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 41 మీటర్లు అంటే 137 అడుగులు సగటు ఎత్తున ఉన్నది. సోంపేట, ఇచ్చాపురం అనే రెండు పట్టణాల మధ్యలో ఇది కావిటి ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఈ మండలం ప్రాంతాన్ని వాడుకలో ఉద్ధానం అంటే ఉద్యానవనం అని పిలుస్తారు. తీరానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో కొబ్బరి తోటలు, జీడి మామిడి తోటలు, పనస తోటలతో కనులకింపుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఎప్పుడు పచ్చదనంతో నిండి ఉంటుంది. అందుకే దీన్ని ఉద్యానవనం అనే పేరుతో కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, కళింగపట్నము. ఇది శ్రీకాకుళంకు 30 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కాలంలో ఐరోపా వర్తకులు ఇక్కడ మకాం చేసేవారు. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక బౌద్ధ స్థూపం కూడా ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా లైట్ హౌస్, బీచ్ మొదలైనవి కూడా ఇక్కడ కలవు. నెక్స్ట్, తెలినీలపురము. తెలినీలపురము పక్షుల అభయారణ్యానికి ప్రసిద్ధి. వివిధ రకాలైన పక్షి జాతులు ఇక్కడకు వలస వస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మందాస. సో మందాస చారిత్రక పట్టణము. ఇక్కడ ఉన్న పురాతన వసుదేవాలయము, రాజావారి కోట, పక్కనే ఉన్న చిట్టడివి అడవిలో ఉన్న అమ్మవారి గుడి చాలా చూడదగినటువంటి వింతలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మందాస మండలంలోని మహేంద్రగిరి వద్ద గల మహాసముదాయంలో చూడదగిన పాండవుల గుహ. ఇక్కడే పాండవులు చాలా కాలము అజ్ఞాతం చేశారని చరిత్రకారులు చెబుతుంటారు. నెక్స్ట్ వన్, పొందూరు. కాదిని గంగానదిగా భావించే పొందూరు కాదిని గంగానదికి జన్మనిచ్చిన గంగోత్రిగా అభివర్ణించవచ్చు అని గాంధీ మన్మరాలు తారాగాంధీ అభివర్ణించడము ఇక్కడ ఉన్నటువంటి ఖాదీకి అంత ప్రాముఖ్యతను సంతరించి పెట్టాయి. నెక్స్ట్, దేశం మొత్తం మీద కేవలం శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే కొండ పత్తిని ఉపయోగించి ఖాదీ వస్త్రాలను తయారు చేస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పొందూరు సన్న ఖాదీని రూపొందించడానికి ముఖ్యంగా కావలసినది ఒక చేపముళ్ళు. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆ చేపముళ్ళుతో మాత్రమే ఈ యొక్క ఖాదీని రూపొందిస్తారు. నెక్స్ట్ వన్, ఖాదీ తయారీకి ముఖ్యమైన కొండపత్తిలోని ఆకు పొల్లును తొలచి దానిని దగదగా మెరిసెల చేసేది ఈ ముళ్ళు మాత్రమే. నెక్స్ట్ వన్, వలుగు చేప దవడ క్రింద మీది భాగాలను శుభ్రపరిచి ఎండలో
ఆరబెట్టి నాలుగు ముక్కలుగా కోస్తారు. ఆ తర్వాత ముక్కలను పెన్సిల్ సైజు కర్రలకు కట్టి దాని సహాయంతో గింజలో ఉన్న ముడి పత్తిని శుభ్రం చేస్తారు. నెక్స్ట్, స్వాతంత్ర సంగ్రామంలో ఉప్పు, చరాక, ఖాదీ తెల్లవారి గుండెల్లో దడ పుట్టించాయి. గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్తు బహిష్కరణ వస్త్రదహనంలో ఉద్యమం తారాస్థాయికి చేరుకుని ఖాదీ స్వదేశీ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఆంధ్ర ప్రాంతంలో అప్పటికే బాగా వాడుకలో ఉన్న సన్ననూలు వస్త్రాలు క్రీస్తు శకము 1921లో గాంధీజీ దృష్టికి రావడం జరిగింది. నెక్స్ట్ వన్, డక్కా మజ్లిస్ వస్త్రాలతో పొందూరు ఖాదీకి ఖాదీని సరిపోల్చవచ్చని జాగృతి అంటే ఒక ముంబై పత్రిక ఇది ప్రశంసించడం అనేది జరిగింది. నెక్స్ట్, సంఘం. శ్రీకాకుళానికి 56 కిలోమీటర్ల దూరంలో గల వంగర మండలంలో సంఘం గ్రామంలో సువర్ణముఖి, నాగావళి, వేదావతి నదుల సంగమం జరుగుతుంది. అందుకే దీనికి సంగం అని పేరు వచ్చింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, సువర్ణముఖి, నాగావళి, వేదావతి అనే మూడు నదులు ఒకే చోట కలవడం వలన వీటిని సంగం అంటారు. యాక్చువల్గా వీటిని సంగమం అంటాం కదా, సో సంగం అనే పేరు ఈ ప్రాంతానికి వచ్చింది. నెక్స్ట్ వన్, పంచలింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి సంగమేశ్వర ఆలయము ఇక్కడ ఉంది. మహాశివరాత్రికి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, దంతపురి. శ్రీకాకుళం టౌన్ నుంచి దూరంగా ఆముదాల వలస నుంచి మార్గంలో ఉన్న ఒక గ్రామము. ఇక్కడ ప్రాచీన బుద్ధ స్థూపము కలదు. ఇక్కడ పురాతత్వ శాఖకు ప్రాచీన కాలం నాటి కొన్ని ఇటుకలు, కుండలు, టెర్రాకోట వ్యాసాలు, గాజులు, పూసలు, రాయి మొదలైనవి ఇక్కడ దొరికాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్, దంతపురి అనేటువంటి ప్రాంతంలో. సో ఈ జిల్లాకు చెందినటువంటి కొందరు ముఖ్యమైన వ్యక్తులు ఎవరో చూద్దాం. ఫస్ట్ పర్సన్ గౌతుల చన్న, ఇంపార్టెంట్ పర్సన్. ఈయన 1909 ఆగస్టు 16న సోంపేట మండలంలోని బారువాలో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమము, ఉప్పు సత్యాగ్రహం లాంటి స్వాతంత్రోద్యమాల్లో పాల్గొన్నారు. ఈయన ఆంధ్ర రాష్ట్ర ప్రథమ మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేయడము జరిగింది. గౌతు లచ్చన్న. నెక్స్ట్ వన్, గిడుగు రామ్మూర్తి పంతులు. ఆంధ్ర ప్రజల వాడుక భాషలో ప్రయోగాలతో ఆంధ్ర భారతికి నవ్యత చేకూర్చడానికి ఒక మహోద్యమం నడిపినటువంటి మహామనిషి గిడుగు రామ్మూర్తి పంతులు. గిడుగు పరిశోధనలను సవర భాషలో చేసిన కృషికి బ్రిటిష్ ప్రభుత్వం మెచ్చి 1933 జనవరి 1న కైజర్ ఈ హింద్ అనే బిరుదుతో పాటు బంగారు పథకాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గరిమెల్ల సత్యనారాయణ గారు. సో ఈయన 1893 జూలై 15న సరుబుజ్జిలి మండలము గోనెలపాడు గ్రామంలో జన్మించారు. మా కొద్ది తెల్ల దొరతనం అనే గేయ రచయిత కూడా ఇతనే. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్, గరిమెల్ల సత్యనారాయణ గారు రచించారు ఇది. సో 1926లో మొదటిసారిగా శారద గ్రంథాలయాన్ని కూడా ఇతను ప్రారంభించారు. నెక్స్ట్ వన్, జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. ఈయన 1928లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక సంస్థ డైరెక్టర్గా పనిచేస్తారు. శంకరాభరణం చిత్రం ద్వారా వీరికి మంచి గుర్తింపు అనేది లభించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, కరణం మల్లేశ్వరి. సో ఫ్రెండ్స్, ఈ పేరు గురించి ఇంట్రడక్షన్ అవసరమే లేదు అసలు, ఓకేనా? సో వెయిట్ లిఫ్టర్గా చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి మహిళా క్రీడాకారిణి. సో ఈమె చిత్తూరు జిల్లాలోని తవనంపల్లి తాలూకా కట్టకిందపల్లి గ్రామంలో జన్మించి శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో భారత్కు 3 సార్లు 50 కిలోల విభాగంలో స్వర్ణ పథకాలు లభించి పెట్టినటువంటి ఘనత కరణం మల్లేశ్వరి గారికి చెందుతుంది. 1997లో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును కూడా ఈ ప్రభుత్వము తనకి అందచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, కోడి రామమూర్తి నాయుడు. ఇంపార్టెంట్ పర్సన్. ఈయన నాగావళి తీరంలో వీరఘట్టం అనే గ్రామంలో 1885లో జన్మించి బాల్యం నుంచి వ్యాయామం, కసరత్తులు అంటే ఆసక్తిగా ఉండేది. ఇంగ్లాండ్లో ఈయన అనేక ప్రదర్శనలు చేసి బ్రిటిష్ చక్రవర్తి చేత కలియుగ భీమసేనునిగా బిరుదును
పొందాడు కలియుగ భీమసేనానిగా. సో ఈయనను కలియుగ భీముడు, ఇండియన్ హెర్క్యులస్ అని పిలుస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చాగంటి సోమయాజులు. ఈయన 1915 జన్మించారు. తెలుగు కథకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్ని కల్పించినటువంటి కథా రచయిత ఈయన. హరికథా శైలిని చాసో శైలిగా కథాశిల్పము చాసో శిల్పంగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ వన్ ఎర్రం నాయుడు గారు. సో ఈయన 1957 ఫిబ్రవరి 23 నిమ్మాడ గ్రామంలో జన్మించారు. ఈయన 25 సంవత్సరాలకే 1983 హరిశ్చంద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో ఈయన కేంద్రంలో గ్రామీణాభివృద్ధి ఉపాధి శాఖ మంత్రులుగా పనిచేశారు. ఈయన 2012 నవంబర్ 2 కారు యాక్సిడెంట్లో మరణించడము జరిగింది. సో ముఖ్యమైన అంశాలు, శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి అతి ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాము. విస్తీర్ణ పరంగా 5.84 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళము. మండలాలు మొత్తం 38, జనాభా 27,03,114, జనసాంద్రత 463 ప్రతి చదరపు కిలోమీటర్కి. నెక్స్ట్ వన్ దశాబ్ది వృద్ధి రేటు 2001 నుంచి 2011 వరకు 6.52% నమోదైంది. స్త్రీ పురుష నిష్పత్తి 1015 మంది పురుషులకు గాను. నెక్స్ట్ అక్షరాస్యత శాతం 61.74, ప్రాథమిక పాఠశాలల సంఖ్య 2627, ప్రాథమికోన్నత పాఠశాలల సంఖ్య 810, ఉన్నత పాఠశాలల సంఖ్య 534, హయ్యర్ సెకండరీ పాఠశాలల సంఖ్య మొత్తము 8 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మొత్తం శ్రీకాకుళం జిల్లాలో మొత్తము కళాశాలల సంఖ్య 163. విశ్వవిద్యాలయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయము శ్రీకాకుళంలో ఉంది. నెక్స్ట్ రెగ్యులర్ వైద్యుల సంఖ్య 237, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య 81, డిస్పెన్సరీల సంఖ్య 7, శిశు మరణాల రేటు 47, పార్లమెంటరీ స్థానాల సంఖ్య 1, శాసనసభ స్థానాల సంఖ్య మొత్తము 10. సో ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనము తెలుసుకున్నాము. సో ఫ్రెండ్స్ ఎవరైనా శ్రీకాకుళం నుంచి గ్రామ వాలంటీర్గా కావచ్చు, అంతేకాకుండా సచివాలయము గ్రామ సచివాలయ ఉద్యోగాలు కనుక పూర్తి చేస్తున్నట్లయితే లేదా అప్లై చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. సో ఒక వీడియోనే కాదు, అన్ని జిల్లాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతిరోజు ఒక జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇదే విధంగా అప్లోడ్ చేస్తాను. అంతేకాకుండా ప్రతి జిల్లాకు సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా అందచేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఎవరు కూడా మిచ్చేయద్దు, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు మనం కండక్ట్ చేసే ఆన్లైన్ ఎగ్జామ్ను కూడా రాయండి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, అంతేకాకుండా మన ఛానల్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తున్నాను, సో గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.